రకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. మరి అదే విధంగా మరి తెలంగాణలో బహుజన సమాజ్ పార్టీకి అపూర్వమైన ఆదరణ లభిస్తున్నది. అది చూసి ఓర్వలేక అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రతి చోట కూడా దాడులు చేస్తూ ఉన్నారు. ఇలా నిన్న రాత్రి సూర్యాపేటలో వట్టే జానయ్య గారిని గొడ్డళ్లతో నరకడానికి మరి ప్రయత్నం చేసి హత్యాయత్నం చేసినారు. మరి పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డికి మీద దాడి జరిగితేనేమో ఆయనకేమో మొత్తం రాష్ట్రం నుండి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా ఇద్దరు గన్మెన్ నుంచి నలుగురు గన్మెన్లు వేసినారు. కానీ ఇలా బీసీ బిడ్డలకు కానీ ఎస్సీ బిడ్డలకు కానీ ఎస్టీ బిడ్డల మీద ఏమైనా దాడు జరిగితే గన్మెన్లు కాదు కదా, యూనిఫామ్ ఉన్న పోలీసులు కూడా ఎవరు రావడం లేదు. అది పరిస్థితి. అంటే ఈ ప్రభుత్వం పూర్తిగా దొరలకు మాత్రమే సపోర్ట్ చేసే ప్రభుత్వంగా మిగిలిపోతున్నది. అదేవిధంగా బీసీ బిడ్డలు, ఎస్సీ బిడ్డలు, ఎస్టీ బిడ్డలకు ఎక్కడ కూడా సపోర్ట్ చేయడం లేదు. అదేవిధంగా వాళ్ళు కనీసం ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు ప్రచారం కూడా చేసుకొని ఇవ్వడం లేదు. అడుగడుగున అడ్డంకులు పెడుతున్నారు, లేనిపోని రూల్స్ పెడుతున్నారు. మరి కేసీఆర్కి ఒక రూలు, మాకు ఒక రూల్ ఉంటుందా అని చెప్పి ఇవాళ నేను ఎన్నికల కమిషన్ అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఇక్కడ ఒక చిన్న ప్రమాదం జరిగింది. సుడిగాలి సడన్గా రావడం వల్ల టెంట్ పాక్షికంగా కూలిపోవడం జరిగింది. అందులో ఇద్దరు ముగ్గురు గాయపడ్డారు. ఎవరికి కూడా ప్రాణ నష్టం జరగలేదు అదృష్టవశాత్తు. వాళ్ళకి అయ్యే ఖర్చు అంతా కూడా మరి బహుజన సమాజ్ పార్టీ డాక్టర్ గోలిమోహన్ గారే భరిస్తారు. చాలా ఇంత గొప్ప కేరింగ్ నాయకత్వం, అందరినీ సంక్షేమం చేసే నాయకత్వం మీ వేములవాడకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అందుకొరకు ప్రజలందరూ కూడా ఎవరు కన్ఫ్యూజ్ కాకుండా మరి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అందరు కూడా ఒకటే తనలో ముక్కలే. కేవలం డాక్టర్ గోలిమోహన్, అదేవిధంగా మరి బహుజన సమాజ్ పార్టీ మాత్రమే నిజంగా బహుజనులకు న్యాయం చేసే పార్టీ అని చెప్తూ మరి మీ ప్రజలందరూ ఏ పార్టీలో సభ్యులుగా ఉన్నా చివరికి మాత్రం ఓటు మాత్రం డాక్టర్ గోలిమోహన్ ఏను గుర్తుకే వేయాలని చెప్పేసి మీ ద్వారా వేములవాడ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.